హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అగ్నోస్టిక్ వైబ్స్. మనిషి కోరికలకి అంతంటూ ఉండదు. ఒక కోరిక చిగురించి అది తీరిన తర్వాత మరో కోరిక చిగురిస్తుంది. మనం ఎప్పుడైనా బస్సులో ప్రయాణించాలంటే బస్సు దొరికితే చాలు అనుకుంటాము. బస్సు వచ్చిన తర్వాత మన కర్మ ఖాళీ, అందులో రద్దీ ఎక్కువగా ఉంటే బస్సు ఎక్కితే చాలు అనుకుంటాము. బస్సు ఎక్కాక సీటు దొరికితే బాగుండు అనిపిస్తుంది. సీటు దొరికాక విండో సీట్ అయితే బాగుండు అనిపిస్తుంది. అక్కడితో ఆగవు మన కోరికలు. ఎలాంటి ఆటంకాలు లేకుండా గమనాన్ని చేరుకోవాలనిపిస్తుంది. ఇలా ఒకదాని తర్వాత ఒక కోరిక పుడుతూనే ఉంటాయి. మనిషికి ప్రశాంతత లేకపోవడానికి కారణం కోరికలు తీరకపోవడమే. మరి మనిషికి కోరికలు తీరి ప్రశాంతత వచ్చేది ఎప్పుడంటే అది మరణం తర్వాతే. మనం నవలల్లో, సినిమాల్లో చూసాము, మరణశిక్ష పడిన ఖైదీలకి ఉరి తీసే ముందు వారి చివరి కోరికలు తీర్చడం గురించి. అలా అమెరికాలో మరణశిక్ష పడిన వారిలో 10 మంది ఖైదీలు చివరిగా కోరిన వింతైన కోరికల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విక్టర్ హ్యారీ ఫెగ్వర్. హత్యారోపణల మీద అరెస్ట్ అయిన విక్టర్ హ్యారీ ఫెగ్వర్ కి మరణశిక్ష విధించారు. క్షమాభిక్ష పెట్టుకోగా కోర్టు తిరస్కరించింది. అప్పటి అమెరికా ప్రెసిడెంట్ అయిన జాన్ ఎఫ్ కెనడీకి మరోసారి క్షమాభిక్ష పెట్టుకున్నాడు విక్టర్. అతను చేసిన హత్య తప్పు అని భావించిన జాన్ ఎఫ్ కెనడీ క్షమాభిక్షను రద్దు చేశాడు. 28 వయసులో విక్టర్కి మరణశిక్ష ఖాయమైంది. ఉరి తీసే ముందు అతడి చివరి కోరికగా ఆలివ్ ఫ్రూట్ తినాలనుందని కోరాడు. అతడి కోరిక మేరకు పోలీసులు ఆలివ్ ఫ్రూట్ ఇవ్వగా ఎంతో ఆనందంతో దానిని తిని మరణశిక్ష వేయించుకున్నాడు విక్టర్. టిమోతీ మెక్వీ. దాదాపు 22 సంవత్సరాలకి ముందు అమెరికాలోని ఓక్లహామా సిటీలో జరిగిన ఒక తీవ్రవాద మారణ కాండలో 168 మంది చనిపోగా దాదాపు 700 మందికి గాయాలయ్యాయి. ఈ మారణ కాండలో ముఖ్య భూమిక పోషించాడు టిమోతీ మెక్వీ. ఇందుకు గాను అమెరికా సుప్రీంకోర్టు వారు టిమోతీ మెక్వీకి మరణశిక్ష విధించారు. ఒక రకమైన భయంకరమైన సూది మందు ఇచ్చి టిమోతీని చంపమని మరణశిక్ష విధించారు. చివరి కోరికగా 2 ప్లేట్ల మింట్ చాక్లెట్ చిప్ ఐస్ క్రీమ్ ని కోరాడు టిమోతీ. ఎంతో ఆనందంతో అవి తిని మరణశిక్ష వేయించుకున్నాడు. ఏంజెల్ నీవ్స్ డియాజ్. హత్య, అపహరణ, దారి దోపిడీల నేరాలపై మరణశిక్షకు గురయ్యాడు ఏంజెల్ నీవ్స్ డియాజ్. మరణించే ముందు చివరి కోరికగా అతడు ఏమీ తినాలని లేదని కోరాడు. ఇలా ఖాళీ కడుపుతోనే మరణశిక్ష వేయించుకున్నాడు. స్టీవెన్ మైకల్ వుడ్స్ జూనియర్. ఒక డ్రగ్ డీలర్ని మరియు అతడి భార్యని చంపినందుకు స్టీవెన్ మైకల్ వుడ్స్ని అరెస్ట్ చేశారు పోలీసులు. చంపినది డ్రగ్ డీలర్స్ని అయినా హత్య చేయడం నేరం కాబట్టి స్టీవెన్ మైకల్ వుడ్స్కి మరణశిక్ష వేశారు. జైల్లో ఉన్నప్పుడు ఖైదీల హక్కుల కోసం పోరాడాడు స్టీవెన్. సెప్టెంబర్ 2, 2011 ఒక భయంకరమైన సూది మందిచ్చి చంపవలసిందిగా స్టీవెన్కి మరణశిక్ష విధించారు అమెరికన్ కోర్టు వారు. చివరి కోరికగా స్టీవెన్ కోరిన కోరికలేంటో చూసి పోలీసులు కూడా అవాక్కయ్యారు. 2 పౌండ్ల బ్యాకన్, 4 మీట్ పిజ్జాలు, 4 ఫ్రైడ్ చికెన్ బ్రెస్ట్స్, 2 మౌంటెన్డ్యూలు, 2 పెప్సీలు, 2 బీర్లు, 2 స్వీట్ టీలు, 2 ప్లేట్ల ఐస్ క్రీమ్లు, 5 చికెన్ ఫ్రైడ్ స్టీక్స్, 2 హ్యాంబర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, 1 డజన్ గార్లిక్ బ్రెడ్స్. ఇలా చాంతాడంత భోజనం చూసేసరికి పోలీసులు కూడా అవాక్కయ్యి అతడి ఆఖరి కోరిక తీర్చారు. జాన్ వెయిన్ గేసీ. 52 జాన్ వెయిన్ గేసీ 33 వరుస హత్యలు, రేపుల కారణంగా మరణశిక్షకు గురయ్యాడు. ఆఖరి కోరికగా బాగా వేయించి ఫ్రై చేసిన 12 రొయ్యలు, 1 బకెట్ KFC, ఫ్రెంచ్ ఫ్రైస్, 1 పౌండ్ స్ట్రాబెరీస్ కోరాడు జాన్. రికీ రే రెక్టర్. 2 హత్యలు చేసినందుకు గాను రికీ రే రెక్టర్కి 42 వయసులో మరణశిక్ష వేశారు. 1 స్టీక్, ఫ్రైడ్ చికెన్, చెర్రీ కూల్ ఎయిడ్, పెకన్ పైలను ఆఖరుగా తినాలనుందని అతడి కోరికని చెప్పాడు రికీ. రాబర్ట్ ఆల్టన్ హారిస్. 1978 ఇద్దరు యుక్త వయసులో ఉన్న కుర్రాళ్లను ఒక గ్యాస్ ఛాంబర్లో పడేసి హత్య చేసినందుకు 1992 రాబర్ట్ ఆల్టన్ హారిస్కి మరణశిక్ష వేశారు. 1 బకెట్ KFC, 2 డామినోస్ పిజ్జాలు, 1 ఐస్ క్రీమ్, 1 బస్తా జెల్లీ బీన్స్, 6 పెప్సీలు, 1 సిగరెట్ పెట్టెను ఆఖరుగా తీసుకోవాలని కోరికగా ఉందని అడిగాడు రాబర్ట్.
మరణించే ముందు రాబర్ట్ అతడి తోటి ఖైదీలందరికీ ఒక సందేశం ఇచ్చాడు. రాజైనా పేదవాడైనా ఎవరైనా సరే అందరూ చనిపోతారు అని చెప్పి మరణశిక్ష వేయించుకున్నాడు. రానీ థ్రెడ్గిల్ హత్యారోపణతో మరణశిక్షకు గురైన మరో వ్యక్తి రానీ థ్రెడ్గిల్. ఆఖరి భోజనంగా అతడు బేక్డ్ చికెన్, మ్యాష్డ్ పొటాటోస్, వెజిటబుల్స్, స్వీట్ పీస్, బ్రెడ్, టీ, వాటర్లను కోరాడు. కానీ పోలీసులు అతడి ఆఖరి కోరికని తీర్చలేదు. ఎందుకంటే అమెరికాలోని టెక్సస్ సిటీ ప్రభుత్వం వారు మరణించే ఖైదీల ఆఖరి కోరికలు నెరవేర్చడంపై నిషేధం విధించారు. అందుకే రానీ థ్రెడ్గిల్కి అతడు కోరిన భోజనం కాకుండా సాధారణంగా జైల్లో ఖైదీలకు పెట్టే భోజనాన్నే ఇచ్చి మరణశిక్ష వేశారు. రానీ లీ గార్డ్నర్ 1985లో తాను చేసిన హత్యకు గాను మరణశిక్షకు గురయ్యాడు రానీ లీ గార్డ్నర్. అది కూడా తుపాకులతో కాల్చి మరణశిక్ష వేశారు అమెరికన్ పోలీసులు. దీనికి కారణం రానీ లీ తనకు ముసలితనం వచ్చాక చనిపోవాలనుందని, ఒకవేళ అది సాధ్యం కాకపోతే తనని కాల్చి చంపమని కోరాడు. అలాగే ఒక స్టీక్, ఒక ఎండ్రకాయల తోక, యాపిల్ పై, వెనీలా ఐస్ క్రీమ్లను కోరి అవి తింటూ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ట్రయాలజీ చూడాలనుందని కోరాడు. టెడ్ బండీ, ఇతడి అసలు పేరు థియోడర్ రాబర్ట్ బండీ, కానీ క్రిస్ హాగన్, రిచర్డ్ బర్టన్, రాల్ఫ్ మిల్లర్ అని రకరకాల పేర్లు వాడుతూ జనాలని మోసం చేసి హత్యలు చేశాడు. ఆడవాళ్లని రేప్ చేయడం, నెక్రోఫీలియా అంటే చంపిన మృతదేహాలతో సెక్స్ చేయడం, జైలు నుండి తప్పించుకోవడం, 35 హత్యలు చేయడం వల్ల థియోడర్ రాబర్ట్ బండీకి అత్యంత కిరాతకమైన మరణశిక్ష వేశారు. ఎలక్ట్రిక్ చైర్లో కూర్చోబెట్టి కరెంట్ షాక్ ఇచ్చి చంపవలసిందిగా మరణశిక్ష విధించారు. అయితే టెడ్ బండీ మాత్రం ఎటువంటి ఆఖరి కోరికలు అడగలేదు. ఎప్పటిలా జైల్లో పెట్టే మాంసం ముక్కలు, గుడ్లు, ఉడకబెట్టిన ఆలుగడ్డలు, వేయించిన బ్రెడ్ ముక్కలు, జెల్లీ, పాలు మరియు జ్యూస్లు ఆరగించి మరణశిక్ష అనుభవించాడు. ఈ వీడియోలో మరణశిక్ష విధించబడిన ఖైదీలకు లీథల్ ఇంజెక్షన్ అంటే భయంకరమైన సూది మందు ద్వారా మరణశిక్ష వేయడం అమెరికా చట్టాల ప్రకారం విధించబడిన ఒక రకమైన మరణ దండన. ఇది అమెరికాలో మరణశిక్షకు గురైన వారిలో 10 మంది ఖైదీలు కోరిన 10 వింతైన కోరికలు. ఇటువంటి వింతైన కోరికల గురించి మీరెప్పుడైనా వినుంటే వాటిని గురించి కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలపండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఉంచండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సెలవు.